మార్చి నెల వచ్చేసింది అంటే ఎగ్జామ్లు దగ్గర పడుతున్నాయన్నమాట. 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ మరిన్ని పరీక్షలకు ప్రిపరేషన్స్ ఎలా చేసుకోవాలి, ఎలా పరీక్షలకు సిద్ధం కావాలి అనే దాని మీద ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. నా పేరు శ్రీ. ఈ వీడియో ముఖ్యంగా 10వ తరగతి పిల్లలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో వాట్స్ ది వీడియో. ఇక్కడ నేను మీకు ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా రాయాలని మీకు చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పబోతున్నాను. సో కమాన్, వై ఆర్ యూ వెయిటింగ్? లెట్స్ డూ ఇట్. ఫస్ట్ టిప్, నో యువర్ సిలబస్ క్లియర్లీ. మీరు చదవబోయే సబ్జెక్ట్ యొక్క సిలబస్ని మీకు క్లియర్గా ఉండాలి. మీ టీచర్స్ మీ క్లాసుల్లో ఏం చెప్పారో ఇంటికి వచ్చి దాన్ని రివైజ్ చేయండి. మీకు ఇచ్చిన సిలబస్ ప్రకారమే మీరు ఫాలో అవ్వండి. మీ క్లాస్ రూమ్లో టీచర్స్ ఏ టాపిక్ అయితే చెప్తారో దాన్ని మీరు ఇంటికి వచ్చి 10 to 15 times ప్రాక్టీస్ చేయండి. ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్కి వచ్చేక ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఫాలో కండి. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా సరే మీకు సీనియర్స్ హెల్ప్ తీసుకోండి, లేకుంటే మీకు అవైలబుల్గా ఉన్న టీచర్స్ హెల్ప్ తీసుకోండి. ఇలా చేశాక మెయిన్ థింగ్ ఏంటంటే మీ సిలబస్తో కంపేర్ చేసి ప్రీవియస్ 10 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కలెక్ట్ చేయండి. కలెక్షన్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. దాంట్లోనే మీకు దాదాపు 60 to 70% కవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో డోంట్ లీవ్ ద క్వశ్చన్ పేపర్స్ టు స్టడీ ఫర్ యువర్ మెయిన్ ఎగ్జామ్స్. మెయింటైన్ సెపరేట్ నోట్బుక్స్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్. మీరు స్కూల్లో చదువుతారు కదా, దాన్ని ఇంటికి వచ్చాక ప్రాక్టీస్ చేయండి. దానికి సెపరేట్ నోట్స్ మీరు మెయింటైన్ చేయవలసి వస్తుంది, నేను ఎంత చదివాను ఎంత కవర్ చేసుకున్నాను అనేసి. సో మీరు ఆ నోట్బుక్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మీరు నోట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సపోజ్ మీకు మ్యాథమెటిక్స్లో ఇంపార్టెంట్ ఫార్ములా అని అనిపించింది, ఆ నోట్స్లో మీరు రాసుకుంటే మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. నెక్స్ట్, ప్లాన్ యువర్ స్టడీస్. మీరు చదువుకోవాలనుకున్న సబ్జెక్ట్ అండ్ ఒకటి మర్చిపోకండి, ఎవ్రీ 1 అవర్కి బ్రేక్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి, అది కంపల్సరీ. అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి టైం అలోకేట్ చేసుకోండి. ఈ సబ్జెక్ట్కి ఇంత, ఈ సబ్జెక్ట్కి ఇంత అని మీకు మీరే డిసైడ్ చేసుకొని టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. మీకే తెలుస్తుంది నేను ఏ సబ్జెక్ట్ వీక్, ఏ సబ్జెక్ట్ టాప్ అనేసి. దాన్ని బట్టి మీరు మీ ప్లాన్స్ చేసుకోవాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, నైట్ టైమ్స్ ఎక్కువ చదవకండి, అర్లీ మార్నింగ్స్ లెస్ చదవండి. మీరు అర్లీ మార్నింగ్స్ లెస్ చదివితే మీరు బాగా గుర్తుపెట్టుకోగలరు, ఎందుకంటే ఆ టైంలో కాస్మిక్ ఎనర్జీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో నేను చెప్పడం ఏమిటంటే నైట్ టైమ్స్ చదవడం తగ్గించి అర్లీ మార్నింగ్స్ చదవడం పెంచండి. మీరు ఎప్పుడు చదవాలనుకున్నా సపరేట్ రూమ్లో వెళ్ళి కూర్చొని చదవండి. మీ మొబైల్స్ ఉంటే మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేయండి, టీవీలు ఉంటే కట్ ఆఫ్ చేయండి. మీ మైండ్ అంతా ఎక్కడ ఉండాలి, స్టడీస్ మీద ఉండాలి. సో గో ఫర్ ఇట్. ఇంకొకటి, రివైజ్ వెల్. మీరు చదివిన దాన్ని ఇంకొక 2 times రివైజ్ చేయండి. మీరు ఇలా రివైజ్ చేస్తూ ఉంటే మీకు ఎక్కువ గుర్తుండే ఛాన్సెస్ ఉన్నాయి. అది మీరు రివైజ్ చేసే టైంలో పేపర్ వర్క్ చేయడం మస్ట్ ఇంపార్టెంట్. మీరు చదివింది పేపర్ మీద పెట్టాలి. మీరు పేపర్ మీద పెట్టినట్లయితే మీకు ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం ఉంది, ఎందుకంటే 10 సార్లు చదవడం 1 సార్ రాయడం ఈక్వల్ అంటారు. సో మీరే చూడండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, హెల్త్. మీ హెల్త్ విషయం చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఎగ్జామ్ టైంలో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. చదవమనాలని చెప్పి 24 అవర్స్ చదవకండి. ఆటలో ఉండాలి, పాటలో ఉండాలి, చదువు ఉండాలి. ఇలాంటప్పుడే మీకు హెల్త్ అనేది బాగుంటుంది. మధ్య మధ్యలో గ్లూకోజ్ తీసుకోండి అండ్ ఎనర్జీ డ్రింక్స్ తీసుకోండి. ఇలా చేస్తే మీకు చదువు పైన మంచి కాన్సన్ట్రేషన్ కుదురుతుంది, చదవాలనిపిస్తుంది. మీకు నా నెక్స్ట్ వీడియోలో 10th క్లాస్కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ టిప్స్ ఇవ్వబోతున్నాను. సో ఈ వీడియోలో చెప్పిన టిప్స్ మీకు యూస్ అవుతాయి అని అనుకుంటున్నాను.